మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి గురువారం కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే అన్ని కోరికలు తీరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు గురువారం రోజు వారి వారి కోరికలకు అనుగుణంగా దేవతలను పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు అందులో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు మంచి అవకాశాలు రావాలన్నా చేసే ప్రయత్నాలు ఫలించాలన్నా ప్రతిరోజు సూర్యాష్టకం ఆతిథ్య హృదయం చదవాలి సూర్య ధ్యానం చేయాలి వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రతి గురువారం క్రమం తప్పకుండా కనకధార స్తోత్రం చదివితే ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది గురువారం రోజున నాలుగు నిమ్మకాయలు లవంగాలతో ఈ చిన్న పని చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పురాణాలే చెబుతూ ఉన్నాయి మనం నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతూ ఉంటాము ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచటమే కాకుండా అందాన్ని కూడా పెంచుతుందని మన అందరికీ తెలిసిన విషయమే మంత్ర తంత్రాలలో కూడా నిమ్మకాయకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది గురువారం రోజు నాలుగు నిమ్మకాయలు లవంగాలు తీసుకొని మీ పూజా మందిరంలో పెట్టి పూజ చేస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు వ్యాపారం బాగా జరగాలంటే నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి షాపులో నాలుగు మూలలా చూపించి బయటపడేయాలి గురువారం రోజు ఇంటి సింహద్వారం దగ్గర ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి పసుపు కుంకుమ అద్దీ గుమ్మానికి రెండు వైపులా పెడితే ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు అనుకూలంగా మారిపోతాయి నరదృష్టి నరఘోష వంటి నెగిటివ్ ఎనర్జీలన్నీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది గురువారం రోజు పొయ్యి మీద పాలు ఉంచి మూడుసార్లు పాలు పొంగిస్తే ఆ ఇంట లక్ష్మి తాండవం చేస్తుందని మన అమ్మమ్మల మాట పూర్వకాలంలో మన అమ్మమ్మలు తాతమ్మలు ప్రతి గురువారం శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాలను పొంగించేవారు ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం త్వరగా కలుగుతుందని వారి నమ్మకం మరి విన్నారుగా మీ వీలును బట్టి మీ అవకాశాలను బట్టి గురువారం ఈ చిన్న చిన్న నియమాలను పాటించి మంచి ఫలితాలను పొందండి చివరిగా ఒక కథను విందాం ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతోనే జరుగుతుంది ప్రస్తుత కాలంలో దీన్ని ఎవ్వరూ పట్టించుకోరు కానీ మన పురాణాలలోనూ తిరగేస్తే అందులో ఇలాంటి సందర్భాలు బోలెడు కనబడతాయి అలాంటి వాటిల్లో కచ్చుడి కథ ఒకటి ఉంది దానిని గురించి తెలుసుకుందాం కచుడు దేవతల గురువు అయినటువంటి బృహస్పతి కుమారుడు గురువారంను లక్ష్మీవారం అంటారు ఈ లక్ష్మీవారం కూడా బృహస్పతిని స్మరించుకుంటూ ఉండడానికి ఆ బృహస్పతి మూడవ భార్య అయిన మమతకు బృహస్పతికి పుట్టిన కొడుకులు భరత్వాజ కచుడు ఇది క్షీరసాగర మదమునకు పూర్వం జరిగిన కథ దేవదానవులకు అమృత కలసం అప్పటికింకా లభించలేదు దేవదానవ యుద్ధాలు అతి భీంకరంగా జరిగేవి ఇరు పక్షాలలో ఎందరో సైనికులు అశువులు బాసేవారు ఇలా ఉండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్ర తపస్సు చేసి అమృత సంజీవనీ విద్యను సంపాదించాడు ఇంకేమున్నది యుద్ధములలో చచ్చిన రాక్షసులను సంజీవిని విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరు సాగించేవారు దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించసాగినది మంచికి అపజయం కలుగుట చూడలేని దేవతాంగురువు బృహస్పతుల వారు తన కుమారుడైనటువంటి ఖచ్చుణ్ణి పిలిచి శుక్రిని శిష్యుడివై మృత సంజీవని రమ్మని ఆదేశించాడు పాపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారునికి ప్రాణాలకే అపాయమని తెలిసి కూడా ధర్మ సంస్థాపనార్థం తన కుమారుణ్ణి ఆ అసాధ్య కార్యము నిర్వర్తించుకొని రమ్మని పంపించినాడు బృహస్పతి పిత్రాజ్ఞ పాలకుడైన కచుడు వెంటనే బయలుదేరి శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రణామములు చేసి గురుభ్యో నమ స్వామి నేను అంగీరస గోత్ర జాతకుడను దేవగురువులైన బృహస్పతుల వారి తనయుడను నన్ను కచుని అని పిలుస్తారు విద్యార్థినై మీ వద్దకు వచ్చాను అని ప్రార్థించాడు కచుని వినయానికి సంతోషించి శుక్రుడు నాయన వినయ విధేయతలే విద్యార్జునకు ప్రథమ సోపానాలు నీ వంటి అర్హుణ్ణి శిష్యుడిగా స్వీకరించుట నాకు ఆనందదాయకము అని ఆశీర్వదించి తన శిష్య బృందములో చేర్చుకున్నాడు శిష్యుడు రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కృత్యాలు తీర్చుకొని సలిదోదకాలతో స్నానాది కార్యక్రమాలు నిర్వహించి సంధ్యావందనాది కార్యక్రమాలను యధావిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచర్య నిష్ఠను అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు భక్తి ఏకాగ్రతలతో వేద శాస్త్రాలు అభ్యసించేవాడు శుక్రాచారు ఎవ్వని త్రిలోక సౌందర్యవతి దేవయాని అను పేరుగల కుమార్తె ఉండేది ఆమె సౌందర్యం అద్వితీయమైనది పైగా కొచ్చినుపై మనసు పడింది కానీ కఠోర బ్రహ్మచర్యవంతుడైనటువంటి కచుడు ఆమెను సరిగ్గా చూడను కూడా లేదు కచుడు గురుపుత్రి అయిన దేవయానిని సోదరిగా భావించేవాడు కచుని వినయం సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియుణిగా చేసినాయి కచును మచితనం చూసి అసూయతో మిగతా రాక్షస శిశులందరూ కూడా సమావేశమై ఇలా అనుకునేవారు వీడు మన శత్రువుల పక్షము వీడికి మృత సంజీవని విద్య లభిస్తే అది మనకు అపాయకరము కనుక వీడిని చంపి పారేద్దాము అనుకునేవారు శుక్రుని గోవులను కాచి అడవి నుంచి తిరిగి ఇంటికి వస్తున్న ఖచుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ కర్కసులు కచుడు రావటం ఆలస్యమైందని చింతించి దేవయాని తండ్రితో నానా ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాల సంధ్యావందన సమయానికైనా సరే ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు కానీ ఇవాళ ఇంత ప్రొద్దెక్కినా ఇంతవరకు రాలేదు దయచేసి మీ దివ్య దృష్టితో కచుని జాడ తెలుసుకోండి అని ప్రార్థించింది శుక్రుడు దివ్య దృష్టితో జరిగినది తెలుసుకున్నాడు వెంటనే తన మృత సంజీవని విద్యతో ఖచ్చుడిని బ్రతికించాడు ఈర్ష్యాగ్నిచే జ్వాలించబడుతున్న రాక్షసులకు ఈ విషయము తెలిసినది మరునాడు మళ్ళీ ఖచ్చుడిని సంహరించి దేహాన్ని కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రుడికి ఇచ్చారు శుక్రుడు ఆ మదిరను పానము చేశాడు కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాన్ని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది శుక్రుడు దివ్య దృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధపడి ఈ రాక్షసులు చాలా కిరాతకులు తెలియకుండా నేనెంత తప్పు చేశాను ఈ మదిరా పానము చాలా ఘోరమైనది దీని మత్తు ప్రభావము వలన నా వివేకా వివేచన నశించినది అనుకుని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరగకూరాదని ఈ విధముగా కట్టడి చేసినాడు ఎంత కొంచెమైననూ మదిరా పానము చెయ్యరాదు అది మహాపాపము ఇలా ధర్మ నియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు కానీ తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే కదా నేను చేసిన తప్పును సరిదిద్దుకొనేదను మృత సంజీవని విద్యను నా కడుపులో సూక్ష్మ రూపంలో ఉన్న కచునకు ఉపదేశించెదను ఆపై అతనిని బ్రతికించెదను కచుడు నా వృధరము చీల్చుకొని వచ్చి మృతుడనైన నన్ను బ్రతికించెదడు అనుకున్నాడు శుక్రుడు అలాగే చేశాడు కచుడు శుక్ర గర్భం నుంచి బయటకు వస్తూనే గారిని బ్రతికించినాడు ప్రమాణము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకుని ఇంటికి బయలుదేరినాడు అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను వివాహమాడమని నిర్బంధించింది అంతట ఖచుడు సోదరి నీవు నా గురుపుత్రికవు కావున నాకు చెల్లివి అవుతావు నీకి ఇలాంటి అధర్మ కోరిక కలుగరాదు అని హితవు చెప్పాడు నిరాకరించిన కచునిపై కోపగించుకున్న దేవయాని ఖచున్ని ఇలా శపించినది నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో అని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు కచుడు చెల్లి విద్య ఎన్నడూ కూడా నిరుపయోగం కాదమ్మా ఈ విద్య నాకు ఉపకరించకపోతేనేమి అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను సమాజ శ్రేయస్సుకైనా నా విద్య ఉపకరించుట కన్నా నాకేమి కావాలి అని చెప్పి ఆనందముగా తిరిగి వెళ్ళిపోయాడు కచుడు మహాభారతంలో వివరంగా ఉన్న ఈ కథ బాగా పరిశీలిస్తే విద్య ఎంత గొప్పది అయినా సరే దాన్ని నేర్చిన గురువు ఎంత గొప్పవాడు అయినా సరే మంచి పనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే అది చివరకు ఇలా తమ వినాశనానికే దారితీస్తుందని అర్థం చేసుకోవచ్చు అలాగే ఈ వ్యవస్థను కాపాడడానికి ఒక తప్పు చేయటం సరైనదే అనే విషయం కూడా దీని ద్వారా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు